శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. యా సార్, అంటే మన ఆంధ్రప్రదేశ్ లేదంటే మన తెలుగు రాష్ట్రాలను చూస్తే, తెలుగు రాష్ట్ర ప్రజలను కానీ ప్రజాప్రతినిధులను కానీ చూస్తే నాకు ఒక్కోసారి అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది సార్. మనం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వనప్పుడు మనకి ఏ రాష్ట్రాలు సపోర్ట్ చేయట్లేదు, మిగతా రాష్ట్రాల ఎంపీలు మనకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఓ గొగ్గులు పెట్టేశాం. ఈరోజు ఒక సాటి రాష్ట్రం మణిపూరు నిజంగా ఎంత బాధాకరం సార్. ఆ విజువల్స్ చూస్తున్నా సరే, అక్కడ గురించి పేపర్లో చదువుతున్నా, టీవీల్లో చూస్తున్నా సరే, చాలా బాధాకరంగా ఉంది. దాని వెనకాల కుట్రల కుతంత్రాలు అన్నీ కూడా కొన్ని తెలుసు మనకి, కొన్ని తెలియకపోవచ్చు. కానీ దాని గురించి విపక్షాలు అసెంబ్లీలో పార్లమెంట్లో పోరాటం చేస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీ కూడా దానికి సపోర్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ విజయసాయిరెడ్డి గారు అసలు మహామేధావి, ఆయన వచ్చేసి ఇది హోమ్ మినిస్టర్ హోమ్ మంత్రిత్వ శాఖలో వస్తుంది, సో వాళ్ళు చూసుకోవాలి, సో మేము దీని గురించి అసలు ఏం మాట్లాడము, మేము మాత్రం నో కాన్ఫిడెన్స్ మోషన్కి సపోర్ట్ చేయమన్నారు. ఏంటి సార్, అంటే అసలు మరీ ఇంతగా బీజేపీకి కాళ్ళ మీద పడిపోవాల్సిన అగత్యం ఏమొచ్చింది మన తెలుగు రాష్ట్రాలకి? ఇక్కడ అంటే మీరు విభజన జరిగినప్పుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతున్నప్పుడు విభజన హామీలు నెరవేరినప్పుడు మిగతా రాష్ట్రాల వాళ్ళు సపోర్ట్ చేయలేదన్న మాట వాస్తవం కాదండి. ఎందుకంటే యాక్చువల్గా ప్రజలు సోషల్ మీడియాలో కానీ వాళ్ళకు ఉన్న ప్లాట్ఫారం మీద వాళ్ళు స్పందిస్తారు, జరుగుతున్న అరాచకాల మీద వాళ్ళ భావన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇక్కడ ప్రజలకు ప్రతినిధులైన రాజకీయ పార్టీలు మాట్లాడాలండి. ఇక్కడ ఒక విషయం మాత్రం వాస్తవం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం చేసినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మద్దతు ఇచ్చినాయి మనకి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి అది ఆంధ్రప్రదేశ్ తరఫున మద్దతు ఇచ్చారు, చాలా మంది ముందుకొచ్చి మాట్లాడారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక వేదిక మీద ఈయన దీక్ష చేసినప్పుడు కూడా సపోర్ట్ చేశారు. ఇక కొంతమంది వ్యతిరేకించారు, అంటే కొంతమంది కప్ప గోడమే పిల్లలు నిలబడ్డారు. అప్పట్లో టీఆర్ఎస్ ఇటు సపోర్ట్ చేయాల, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు, అటు ఇటు కాకుండా ఉన్నారు. ఇక పక్కన పెడితే ఈ 4 ఏళ్లలో మోడీ గారిని బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పక్షాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం మీద నోరు విప్పలేదు. జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, జనసేన మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకులు జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసి తిరుగుతున్నా కానీ వాళ్ళు ఏమి సిగ్గు లేకుండా ఇక్కడ మళ్ళీ వీళ్ళని విమర్శిస్తున్నారు, అది వేరే కథ. మోడీ గారు తాలూకు నిజస్వరూపాన్ని బట్టపై చేయాలనుకున్న రాజకీయ పార్టీ, మేము అధికారంలోకి వస్తాం ప్రత్యామ్నాయం అనుకున్న ఈ ఇండియా, ఈ గ్రూప్లో ఉన్న రాజకీయ పక్షాలు మోడీ గారి మీద నిజంగా వ్యతిరేకత ఉండి మోడీ గారు ఇలాంటి అరాచకం చేస్తున్నారు, అటువంటి వాడు అరాచకం చేసి వాడికి మద్దతు ఇస్తున్నాడో అనేటువంటి దాన్ని దేశ ప్రజలకు చెప్పాలి. అదొక ఆయుధం అవుతాడు. ఇదిగో ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను ఒక కేస్ స్టడీగా చేస్తున్నాడు, ఒక ట్రయల్ వేస్తున్నారు, ఒక ప్రయోగం చేస్తున్నారు. రేపు ఆ ప్రయోగం సక్సెస్ అయితే దేశం అంతా అమలు చేస్తాడు అని చెప్పొచ్చు, అది చెప్పట్లేదు. అదొకటి. ఇక మన మణిపూర్ విషయానికి వస్తే, జాతుల మధ్య తెగల మధ్య ఏ రకమైన వైరుధ్యాలు విభేదాలు ఉన్నా అక్కడ జరుగుతున్న అరాచకం మాత్రం అందరూ ఖండించి తీరాలి. ఎందుకంటే ఈ మానవ సమాజం ఎటువైపు మళ్ళుతుంది, ఎవరు మళ్ళిస్తున్నారు, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు ఈ రకమైన విద్వేషాలు, మనిషిని మనిషి చంపుకోవడం తెగల తెగలగా గుంపులు గుంపులుగా పోయి వాళ్ళ మీద మైనారిటీల మీద మెజారిటీ జాతులు దాడులు చేయటం అనేటువంటి దాన్ని సమర్థనీయమా? ఇది ఎలాగ అవుద్దంటే, ఈ దేశంలో మైనారిటీలు ఎవరో కూడా ఇక్కడ నివసించడం కుదరదు అనేటువంటి సందేశం ప్రపంచానికి తెలుస్తుందండి. అప్పుడు ఈ దేశం నుంచి అనేక మంది ఇతర దేశాల్లో నివసిస్తూ ఉన్నారు, వాళ్ళ వృత్తి జీవితం, వాళ్ళు వాళ్ళు జీవన వృత్తి అక్కడ సాగించుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఇది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒక బలహీనుడి మీద బలవంతుడు మీరు ఎక్కడి దాకా పోవక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొంతమంది మార్వాడీలు ఉంటారు, ఇతరది నార్త్ ఇండియా నుంచి వచ్చి ఏదో వ్యాపారం, లేకపోతే ఇది చిన్న చిన్న వ్యాపారాలు ఈ చాట్ సెంటర్లు అవి పెట్టుకుని కొంతమంది జీవిస్తూ ఉంటారు. వాళ్ళ మీద మీ దౌర్జన్యం చేస్తే పక్కన ఉన్నవాడు తప్పురా, ఇది వాడు ఒక్కడో ఉన్నాడని చెప్పేసి నువ్వు వాడు ఎవడో లేడనుకుని నువ్వు దాడి చేస్తున్నావా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి మాకు తెలిసి. ఇవన్నీ అంటే ఎవరన్నా ఒంటరిగా ఉన్నవాడిని
బలం లేనివాడు నిస్సహాయుడి మీద బలవంతుడు లేదా లోకల్గా ఉన్నవాడు దాష్టికం చేస్తే అక్కడ వాడికి అండగా నిలబడ్డారు లోకల్గా ఉన్నవాడు చాలామంది. అది 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 చాలా నాకు చాలా సంఘటనలు తెలుసు. అటువంటిది ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ప్రభుత్వం బీజేపీ ఉంది, కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ఉంది, అక్కడ బీజేపీ మద్దతుగా నిలిచిన తెగలు ఇంకో మైనారిటీ తెగల మీద దాడులు చేస్తున్నాయి. వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఏమున్నాయో తెలియదు, ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఆ మైనారిటీ ఉన్న వాళ్ళు నిజంగానే వాళ్ళ వల్ల వాళ్ళ ఇబ్బందులు పడితే పడి ఉండొచ్చు ఏమో మనకు తెలియదు, పూర్తిగా తెలియదు. దాన్ని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ ఈ రకంగా దాడులు చేసి మహిళలను వ్యవస్థలను చేసి నడి రోడ్డు మీద ప్యారేడ్ చేయించడం అనేటువంటిది సభ్య సమాజం ఖచ్చితంగా తల వంచుకుని సిగ్గుతో కుమిలిపోవాల్సిన అంశం. ఇక్కడ మనకి ఏ రకమైన ఇదికి వాతావరణం కనిపిస్తుందంటే మనం ఒడివడిగా ఆది మానవుల వైపు నడుస్తున్నాం అనిపిస్తుంది. మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, పూర్వం వేల సంవత్సరాల క్రితం నిప్పు అంటే తెలియని రోజుల్లో ఈ మానవ సమాజం జంతువులకేమీ భిన్నంగా లేదండి. అందరూ కూడా జంతువులు 4 కాళ్ళతో నడిచి, జంతువులు 2 కాళ్ళతో నడిచేవారు. అదే తేడా వాళ్ళకే వీళ్ళకి. వీళ్ళకి పచ్చి మాంసం కాయ కసర దుంపలు ఆకులు తింట వాళ్ళు ఆకలి తీర్చుకునేవారు. అప్పుడు కూడా స్త్రీ పురుష అనేటువంటిది రెండు లింగ భేదం ఉంది కదా, ప్రకృతి ప్రకారం వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం ఒక ప్రకృతి నేర్పిన పాఠం. అప్పుడు ఒక స్త్రీ అందరిది సొత్తు, అక్కడ ఆ సమూహంలో ఉన్నవాళ్ళు పురుషులు ఎవరికైనా సరే ఆ స్త్రీ తమ సొంతం, అందరికీ అందరి సొత్తు. అప్పట్లో ఆ స్త్రీకి కనుక ఎవరైనా ప్రత్యేకించి ఒక వ్యక్తి మీద మక్కువ ఏర్పడితే అప్పుడు ఆ సమాజం తప్పు పెట్టింది, రాళ్లతో కొట్టి చంపింది పంచాయతీ పెట్టి. కాలక్రమేణా నిప్పు కనిపెట్టారు, ఆహారాన్ని ఉడికించి తినటం నేర్చుకున్నారు వ్యక్తులు. వ్యవస్థలో సమాజం స్వార్థం, సంపాదన, సంపన్నులు పేదవారు, వృత్తి నిపుణులు అలా రకరకాలుగా విడిపోయి ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తా ఒకరికొకరు మ్యూచువల్గా సహకరించుకుంటా జీవనం సాగిస్తా ఇవాళకి పరాయి పాలన నుంచి, రాచరికం నుంచి, పరాయి పాలన నుంచి, వలస పాలకుల నుంచి ఇవాళ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది మన రాజ్యం. ఈ ప్రపంచంలో కూడా ఇంకా నియంత్రణ చేతుల్లో ఉన్నాయి, అధ్యక్ష తరహా పరిపాలన, రకరకాల పరిపాలన సాగుతున్నాయి, కానీ మానవ హక్కులు హరించబడటం లేదు. మెజారిటీ మనదే సర్వస్వతంత్ర సర్వసత్తాక గణతంత్ర రాజ్యం భారతదేశం. భారతదేశంలో ఒక్కడున్నా 100,000 మంది ఉన్నా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఒక స్త్రీ అనేటువంటి కట్టుబాటు ఏర్పడింది, ఈ సమాజం ఏర్పరిచిన కట్టుబాటు. అంటే ఇటీవల కాలంలో సహజీవనాల్లో వ్యక్తుల ఇష్టాయిష్టాలకి ప్రాముఖ్యతనిస్తా మన న్యాయస్థానాలు కొన్ని వెసులుబాట్లు ఇచ్చి ఉండొచ్చు, కానీ మన సంప్రదాయం ఏంటంటే వివాహ వ్యవస్థలో ఒక వ్యక్తికి ఒక స్త్రీ అనేటువంటిది ఒక కట్టుబాటుగా ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళ మనసు మారినా ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది, వాళ్ళని దోషిగా నిలబెడుతుంది. అప్పుడు కూడా స్త్రీని కానీ పురుషుని కానీ శిక్షిస్తారు, ఇక్కడ కూడా ఎక్కువగా స్త్రీనే శిక్షిస్తారు. అంటే నిప్పు పుట్టక ముందు రోజుల్లో స్త్రీ పరిస్థితి ఎలా ఉందో నిప్పు పుట్టి సమాజం అంతరిక్షం అరచేతిలోకి వచ్చినప్పుడు కూడా స్త్రీ పరిస్థితి అలాగే ఉంది. మహిళ పరిస్థితి, మహిళ అంతరిక్షం రోదశిలో ప్రయాణం చేసింది, దేశానికి అధ్యక్షురాలుగా పనిచేసింది, దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది, ఇవాళ మన దేశంలో కూడా ఒక స్త్రీ రాష్ట్రపతి, ఒక మహిళ రాష్ట్రపతి. అయినా సరే ఒక మహిళ పట్ల మన దృక్పథం కానీ చూపు కానీ మారలేదు, ఆవిడ మీద దాష్టికం కానీ దౌర్జన్యం కానీ మనం మానుకోలేదు. ఇది ఏం చెప్తున్నాం మన ప్రపంచానికి అనేటువంటి మానవ సమాజం ఆలోచించ, మొత్తం సమాజం, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం సమాజం ఆలోచించుకోవాలి. ఇక్కడ వాళ్ళు దుర్మార్గం చేసి ఒక స్త్రీలని నడి రోడ్డు మీద నగ్నంగా బహిరంగంగా ఊరేగిస్తుంటే ఈ సమాజం సూసైడ్ చేసుకోవాలండి.
అంటే నిస్సహాయ స్థితిలో దాన్ని అరికట్టలేనప్పుడు ఈ సమాజం సూసైడ్ చేసుకోవాలి యాక్చువల్గా. కానీ పట్టనట్టు ఒక మాట ఏదో మాలాటోళ్ళు చెప్పేసి ఊరుకుంటాం అనేటువంటి చాలా క్షోభకు గురి చేస్తుంది. ఇది రేపో మాపో నీ ఇంట్లో, మీ పక్కింట్లో, మీ వీధిలో, మీ ఊళ్ళో జరిగితే నువ్వేం చేస్తావు? ఇది జరగకుండా ఆగదండి. ఎక్కడో చోట జరిగింది కదా, మనకే మనం సేఫ్గా ఉన్నాం, మనకే మనకేం అవ్వదని అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మళ్ళీ వస్తే ఇది మీ ఇంట్లోనే జరుగుద్ది. ఎందుకంటే ఈ పాలకులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ దాడులు చేసే వాళ్ళకి ఆయుధాలు ఎక్కడ లభిస్తాయి? ఈ ఆయుధాలు ఎవరిచ్చింది? ఈ దేశ భద్రతా దళాల దగ్గర ఉండాల్సిన ఆయుధాలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినాయి? ఎలా వచ్చినాయి? ఎవరు ఇప్పించారు? వాళ్ళు దొంగిలించారా? డెఫినెట్గా దొంగిలించలేదు. కాబట్టి మణిపూర్కు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే పాలకుల వైఫల్యాన్ని ఎత్తి చూపించడానికి ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, పాలక పక్ష ఇతర పార్టీలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండించాలి. అవసరమైతే మనకు చట్టసభలే కదా, మనం చెప్పాల్సింది. ప్రజలకు ప్రతినిధులైన రాజకీయ పక్షాల ప్రతినిధులు చట్టసభల్లో ఖచ్చితంగా దీని మీద నిలదీయాలి. ఆ నిలదీసేటందుకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మద్దతు ఇవ్వాల్సిందే. ఇక్కడ రాజకీయాలు, శశపెషలు, రాజకీయ అవసరాలు, ఓట్ల రాజకీయం, ఎన్నికల రాజకీయం అంటూ ఈ దుర్మార్గాన్ని ఖండించకుండా ఉండడం అంటే ఈ ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకి ద్రోహం చేసినట్టే. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఇది చాలా దుర్మార్గమైన, హేయమైన, అత్యంత జుగప్సాకరమైన విధానం వాళ్ళు వాళ్ళు అవలంబించింది. చాలా దుర్మార్గమైన దాడులు చేస్తున్నారు. అది మనుషులు నిలువానా దహనం చేస్తా ఊచకోత కోస్తున్నారు. ఊచకోత అంటే ఒకనొకప్పుడు నాజీలు లక్షలాది కోట్లాది మందిని, యూదుల్ని ఈ రకంగా చేశారు. ఇది ప్రపంచం అంతా కూడా గ్రహించింది. వాళ్ళు తుదముట్టించింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. వాళ్ళు ఆనవాళ్ళు లేకుండా చేశారు. కాబట్టి దాని ఫలితంగా హిరోషిమా నాగాసాకి మీద అణుబాంబు దాడి జరిగింది, సమూలంగా నాశనం అయిపోయింది. దాని తాలూకు ఫలితాలు కూడా చాలా దుష్ఫలితాలు వచ్చినాయి. కానీ ఈ ప్రపంచం అంతా ఒక్కటే దాన్ని అరికట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా మన భారతదేశానికి ఒక సౌభ్రాతృత్వం, యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావన ప్రపంచ దేశాలు మనం గౌరవించడం కారణం అది. మనం చాలా పరమత సహనంతో ఉంటారు భారత పౌరులు అనేటువంటిది ప్రపంచం మనల్ని గౌరవించడం కదో కారణం. సంస్కృతి సంప్రదాయాల పట్ల భారతీయులకు ఉన్న కమిట్మెంట్, నిబద్ధత, దాని పట్ల ప్రపంచ దేశాలు మనం గౌరవించడానికి ముఖ్యమైన కారణం అదే. మనం ఏదో 56 రంగుల ఛాతి ఉందని, రత్నాల పొగిలిన పొదిగిన కోట్లు వేసుకున్నామని, తల క్రమం తప్పకుండా రంగు వేసుకుంటున్నాం, మీసాలు ట్రిమ్మింగ్ చేసుకుంటున్నామని కాదండి. ఎందుకంటే మన దేశం పట్ల గౌరవం ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం, భిన్న సంస్కృతులు, భిన్న భాషల్లో, విభిన్న ప్రాంతాల్లో ఇన్ని ఇంతమందిని కట్టిపడేసింది ఏంటంటే భారతీయత. ఈ సమాజం దేశం పట్ల గౌరవం, దేశభక్తి, ఈ ఈ లైన్లో తప్పి మణిపూర్ ఈ దేశానికి ఒక మూల ఉంది, ఈ మూల మనం ఉన్నాం, మనకేం సంబంధం లేదని మనం అనుకుంటే కనుక అంతకన్నా దుర్మార్గం లేదు. ఆ పాము ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఆ విష పురుగు మన ఇంట్లో రావడానికి ఎంతో సమయం పట్టదు. ఇది ప్రతి పౌరుడు ఆలోచించుకోండి. అక్కడ ఉన్న సమస్య తాలూకు విభేదాలు, వైరుధ్యాలు మతం వల్ల, కులం వల్ల, తెగల జాతుల వల్ల వచ్చిన దాన్ని పక్కన పెట్టండి. జరుగుతున్న దుర్మార్గాన్ని ఖండించండి, గర్హించండి, ఆక్షేపించండి. దాని కారకు లేని వాళ్ళని ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించండి. అంతే దాని పరిష్కారం. మళ్ళా ఇంకొకటి ఎవడన్నా ఇటువంటి పని చేయాలనుకున్నప్పుడు దేశ ప్రజలందరూ కూడా కలత చెందుతున్నారు. ఇది చూసిన తర్వాత ఇక్కడ ఈ రాజకీయ పక్షాలు ఎలాగన్నా స్పందించవచ్చు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు, ఎన్నికలు, రాజకీయాలు, ఓట్లు, ఈ దీంట్ వల్ల పైన ఉన్న వాళ్ళు ఆ వ్యవస్థలు అడ్డం పెట్టుకు చేసే విన్యాసాల వల్ల
కొంతమంది మాట్లాడలేకపోవచ్చు, కానీ ఈ విషయంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అసహించుకుంటారు. ఇది వాస్తవం. ఇది చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రజలందరూ కూడా ముక్కుమ్మడిగా దీన్ని గ్రహిస్తున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండనం చేస్తున్నారు. కానీ ప్రజలు ఎంత ఖండించినా ఎంత ఇచ్చేసినా సరే రాజకీయ పార్టీలన్నీ కనుక ఏకకంఠంతో కనుక సౌండ్ ఇవ్వగలిగితే అప్పుడు ధైర్యం వస్తుంది. కాకపోతే మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ అవసరాల కోసమో లేకపోతే ఈ ఎలక్షన్ల కోసమో భయపడి సైలెంట్గా ఉంటున్నారు. అది ఈ రాజకీయ నాయకులందరికీ రేపొద్దున పవర్లోకి వచ్చినా సరే ఈ మచ్చ మాత్రం చెరిగిపోదు. ప్రజలకు కావాల్సి వచ్చినప్పుడు సపోర్ట్ చేయలేదన్న మచ్చ మాత్రం ఇది ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. అది మాత్రం వాళ్ళ జీవితంలో మార్చుకోలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.